పుట్టిన పిల్లల్లో మైల్డ్ స్టోన్స్ ఎప్పుడు ఏ నెలలో స్టార్ట్ అవుతాయి దీని గురించి చెప్తారా మనం ఏదైనా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనకు హైవేలో వెళ్తూ ఉంటే ఒక్కొక్క రాయస్ మైల్ రాయ్ అని వస్తూ ఉంటుంది సో ఆ మైల్ రాయ్ మైల్ స్టోన్స్ దాన్ని అంటాం సో ఒక్కొక్క ఇంత దూరం మనం వచ్చామని సంకేతం ఇంకా వెళ్ళాల్సిన దూరం ఎంత ఉందనేది సంకేతం అలాగే బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ వైస్ పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క టార్గెట్ రీచ్ అయితే వాళ్ళ యొక్క ఏజ్ ఫినిష్ అయ్యే కొద్దీ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఇప్పుడు చిన్న పుట్టిన బేబీ ఇంత చిన్న సైజు నుంచి పెద్ద సైజుకి మన అడల్ట్ సైజుకి వచ్చి వాళ్ళ యొక్క వెయిట్ హైట్ గెయిన్ అయ్యే క్రమంలో వాళ్ళ యొక్క మజిల్స్ కూడా డెవలప్ అవ్వడం లో ఉన్న పవర్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అవ్వడం వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవ్వడం సో గ్రోత్ ఇస్ ఏ కాన్స్టెంట్ ప్రాసెస్ వాళ్ళు లో గర్భాశయంలో ఉండి పెరిగిన ఎన్విరాన్మెంట్ నుంచి బయటికి వచ్చి పెరిగే క్రమంలో సైజ్ ఒకటే కాదు వెయిట్ హైట్ ఒకటే కాదు దట్ ఈస్ గ్రోత్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఫంక్షనల్ ఆస్పెక్ట్ వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్ అయ్యి వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ అవ్వడం సో గ్రాస్ మనం నాలుగు విధాలుగా డివైడ్ చేస్తాం గ్రాస్ మోటార్ ఫైన్ మోటార్ లాంగ్వేజ్ సోషల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా ఈ నాలుగు డెవలప్మెంట్ ఏరియాస్ కూడా ప్రాపర్గా సైమల్టేనియస్గా ఏజ్ వయసు పెరిగే కొద్దీ డెవలప్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం అయితే మీరు అనుకుంటే ఒక్కొక్క ఏజ్ గ్రూప్ ఒక ఏజ్కి ఇది రావాలి అనేది ఉండదు రేంజ్ ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పుట్టిన బేబీకి ఎక్కడ పవర్ ఏముండదు ఇలా పెడితే అసలు ఊరికే వదిలేస్తే మొత్తం చే మెడ చేతులు కాళ్ళు అంతా కూడా వాటిలో పవర్ ఉండదు పడిపోతాయి స్లోగా బేబీ పెరిగే కొద్దీ పవర్ అనేది ఇక్కడ తల మొదలు స్లోగా పవర్ డెవలప్ అవుతాయి అందుకే ఫస్ట్ పవర్ ఇక్కడ నెక్ దగ్గర డెవలప్ అయిన వెంటనే మెడ నిలబెట్టడం స్టార్ట్ చేస్తారు అది త్రీ యూజువల్గా మూడు నెలలకు వస్తుంది తర్వాత స్లోగా పవర్ అనేది ఈ చెస్ట్ మజిల్స్ ఈ వెన్నెం పూస మజిల్స్లోకి ఎక్కడ బ్యాక్ మజిల్స్కి స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది పవర్ వచ్చేసరికి అప్పుడేంటి స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోవడం స్టార్ట్ చేస్తారు తర్వాత నిదానంగా పవర్ అనేది చేతిలోకి కాళ్ళ వరకు వస్తుంది కాళ్ళ వరకు వచ్చిన తర్వాత అప్పుడేంటి నిలబడడం స్టార్ట్ చేస్తారు సో పై నుంచి కిందికి అలా మజిల్స్ సీక్వెన్షియల్ ఆర్డర్గా సెఫిలో కాడలు అంటాం పై నుంచి కింది వరకు వాళ్ళ యొక్క మజిల్ పవర్ పెరిగే కొద్దీ వాళ్ళ డెవలప్మెంట్ ముందుకు వెళ్తూ ఉంది అనేది మనం అర్థం చేసుకుంటాం ఇందులో ఏ మైల్ స్టోన్ అయినా సరే కనుక రీచ్ అచీవ్ అవ్వలేదు అంటే వాళ్ళ యొక్క బ్రెయిన్ సరిగా డెవలప్ అవ్వతులే అనే దానికి సంకేతం అప్పుడు దానికి తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అయితే డెవలప్మెంట్ డిలేకి చాలా కారణాలు ఉంటాయి వాళ్ళు నేను ఫస్ట్ కారణం ఇంతవరకు చెప్పింది బ్రెయిన్కి ఆక్సిజన్ పుట్టినప్పుడు రీచ్ అవ్వకపోతే బర్త్ యాక్సిడీ యొక్క గురైతే అలా డెవలప్మెంట్ డిలే అయ్యే అవకాశం ఒకటి ఉంది తర్వాత డిలే డెవలప్మెంట్ కొన్ని జెనెటిక్ నామిలీస్ డిజార్డర్స్లో కూడా డిలే అయ్యే అవకాశం ఉంది అయితే అన్నిసార్లు ఆ టైంకి రీచ్ అవ్వకపోయినా కొన్నిసార్లు కొంచెం కొద్ది రోజులు ఉంటుంది ఆ రేంజ్ వరకు వెయిట్ చేసి చూస్తే పేరెంట్స్కి అదే కౌన్సిల్ చేస్తాం చాలామంది ఆ ఒక్క టైం ఫ్రేమ్కి మిగతా వాళ్ళతో పోల్ పోల్చుకొని మూడు నెలలకి మా బేబీకి ఇది రాలేదు కదా అయ్యో ఏమవుతుందని టెన్షన్ గురైనప్పుడు వాళ్ళకినా మాకు రేంజ్ ఉంటుంది ఆ టైం ఫ్రేమ్లో రీచ్ అవ్వకపోతే ఎస్ అప్పుడు ఖచ్చితంగా కూర్చోబెట్టుకొని కౌన్సిల్ చేస్తాం ఇలాంటి డెవలప్మెంట్ డిలే బేబీస్కి ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము అవసరమైతే ఎంఆర్ఏ బ్రెయిన్ చూసుకొని ఎందుకు డెవలప్ అవుతుంది దానికి కారణం అన్వేషించి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సహజంగా బేబీస్ ఆహారాన్ని ఎందుకు తీసుకోరు ఇప్పుడు మనం బయట చూస్తుంటాము మనం కొందరి ఈ బెగ్గర్స్ అంటే కొందరు అడుక్కునే వాళ్ళు వాళ్ళు కొంచెం పూర్ పీపుల్ కానీ చాలా లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ కొందరు ఉంటారు కదా వాళ్ళు చూస్తే జాలి ఉంటుంది అలాంటి పిల్లల్ని ఎవరినైనా మీరు గమనించండి ఆ పిల్లలు అలా నిలబడి వాళ్ళ తల్లిదండ్రులు పనిచేస్తూ ఉంటే ఒక పల్లె పట్టుకొని పిల్లలు తింటూ ఉంటారు అలాంటి పిల్లల్లో ఎప్పుడైనా తిండి సమస్యలు వచ్చినాయా అది రావట్లేదు కానీ మన ఈ ఎఫ్లుయెంట్ సొసైటీస్ కానీ ఈవెన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయినా హై అప్పర్ క్లాస్ తిండి సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎందుకంటే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఈ పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాడి డిమాండ్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల వాడికి అసలు ఆకలి అవ్వకముందే వాడికి ఫుడ్ ఇచ్చి ఇచ్చి వాడికి అవసరం కన్నా మోతాదుకు మించి కూడా వానికి భోజనం మనకు డబ్బులు ఉన్నాయి కదా మనం ఏదైనా సంపాదించవచ్చు ఏదైనా వాడికి కొన్ని స్టేజ్లో మీరు ఉండవచ్చు కానీ వాడికి అవసరం లేకుండా కూడా వాడి పొట్ట అవసరం కన్నా ఎక్కువ మోతాదు మించి ఇవ్వడం వల్ల వాడికి అసలు ఆకలి అంటే ఏందో కూడా మర్చిపోయేసి తీసుకొచ్చున్నారు సో ప్రపంచంలో ఇప్పుడు మాల్ న్యూట్రిషన్ అంటే పేదరికం వల్ల వచ్చి వాళ్ళకు ఫుడ్ సరిగ్గా రీచ్ అవ్వక వాళ్ళు ఎనర్జీ వెయిట్ సరిగ్గా పెరగని పిల్లల కన్నా ఎక్ ఎక్కువ వెయిట్ ఉండే పిల్లల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది ఒబిసిటీ సంఖ్య పెరిగిపోతా ఉంది సో ఫుడ్ అనేది ఆహారం అనేది అవసరం మేరకు అది కూడా వాళ్ళు పిల్లలకి వా బిలో వన్ ఇయర్ అంటే మనం చేయితో తినిపిస్తామే కానీ వన్ ఇయర్ టు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రాస్ అయికుంది వాళ్ళు చేయితో తినడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి నీడ్ని మనం రెస్పెక్ట్ చేయాలి అంతకన్నా అంత మోతాదు మించి మనం తినిపించి వాళ్ళకి ఫుడ్ ఆహారం అంటే విరక్తి అయ్యే స్టేజ్కి తీసుకెళ్ళకూడదు వాళ్ళకి ఎంత అవసరమో అంతవరకే మనం పెట్టాలి అందుకే మనం ఒక వర్డ్ యూజ్ చేస్తాం క్వాలిటీ యూ డిసైడ్ అంటాం పేరెంట్స్ని క్వాలిటీ డిసైడ్ చేయమంటాం క్వాంటిటీ మాత్రం లెట్ బేబీస్ డిసైడ్ చిల్డ్రన్ డిసైడ్ అంటాం ఎంత తినాలో వాడు డిసైడ్ చేస్తాడు ఏం పెట్టాలో మీరు డిసైడ్ చేయండి అంతకుమించి ఇంకా మీరు ఎక్కువ పెడితే మాత్రం వాడికి అసలు ఆకలి లేదు అని అంటే ఎస్ పెట్టకండి ఒక వన్ డే టూ డేస్ వాడు తినకపోయినా యూజువల్గా పిల్లలు తట్టుకుంటారు కానీ వాడికి ఆకలి అంటే ఎలా ఉందో తెలుసుకుంటే దాని యొక్క విలువ ఆహారం విలువ తెలుసుకుంటే ఆ ఆకలితోని వాడు తినే తిండే వాడి ఒంటికి చేరుతుంది ఆకలి లేకుండా తి మీరు పెట్టే తిండి ఎంత తిండి పెట్టినా వాడు ఒంటికి కూడా సరిగా చేరదు ఓబీసీ రూపంలో వాడు లావ్ అయినా అది ఎందుకు వాడికి ఒక పవర్ స్ట్రెంగ్త్ లేకుండా పోతుంది దానివల్ల లే ఇంకా డయాబెటీస్ హైపర్ టెన్షన్ చిన్నపిల్లల్లోనే స్టార్ట్ అవుతూ ఉంది సో ఆహార సమస్యలు రావడానికి కారణం పేరెంట్సే కొన్ని కొన్ని కారణాలు ఉంటే అవి పిల్లల్లో కొన్ని డిసీజెస్ కొన్ని కారణాల వల్ల ఆకలి మంది అవి పీరియాటిషియన్ కొన్ని ఐడెంటిఫై చేస్తారు కానీ మెజారిటీ కేసులు ఎక్కువ మందిలో ఇదే కారణం పేరెంట్స్ యొక్క అతి ప్రేమ అని చెప్పచ్చు వాళ్ళు ఫుడ్ దగ్గర మాత్రం వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది పుట్టిన బేబీ నడవకపోవడానికి కారణం సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది ఇప్పుడు ఎవడైనా సరిగ్గా పెరుగుతున్నాడా వాడు ఎదుగుదల బాగుందా లేదా రెండు విషయాలు చెప్పాను ఒకటి గ్రోత్ ఒకటి డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఫిజికల్ గా సైజ్ వెయిట్ హైట్ ఇంకోటి హెడ్ సర్కంఫరెన్స్ బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది గ్రోత్ ఒకటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ లో మైల్ స్టోన్స్ చెప్పాము ఆ నాలుగు రకాలమైన డొమైన్స్ లో మైల్ స్టోన్స్ అవి చూస్తూ ఉంటాం ఈ గ్రోత్ కూడా ఒక డాక్టర్ ఎస్ నా ప్రకారంగా వీటికి వెయిట్ బాగుంది లేదా మీ ప్రకారంగా ఇంకో డాక్టర్ ప్రకారం అలా కాదు దానికి గ్రోత్ చార్ట్స్ ఉంటాయి సాధారణంగా మన ఇండియన్ చిల్డ్రన్ కానీ ఎలా వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నదానికి గ్రాఫ్స్ ఉంటాయి సో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన కొన్ని గ్రోత్ చార్ట్స్ ఉంటాయి సో ప్రతి విజిట్లో వాళ్ళు వేరే ఇతరతర సమస్యలకు వాళ్ళు వచ్చినప్పటికీ వాడి యొక్క వెయిట్ హైట్ హెడ్ సరిగ్గా కాన్ఫరెన్స్ అనేది ఆ గ్రోత్ చార్ట్లో ప్లాట్ చేసే కొద్దీ మనకు ఆ కరువు కరెక్ట్గా వాడు ఎంత పెరగాలో అంత పెరిగిండో ఆ గ్రాఫ్ని చూస్తే మనకు తెలిసిపోతుంది దానికి అనుకూలంగా గ్రోత్ లేదు అన్న టైంలో అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తాం ఎందుకు గ్రోత్ సరిగ్గా లేదు అనే దానికి ఇన్వెస్టిగేట్ చేస్తాం తర్వాత వీడు ఆ గ్రోత్తో పాటు డెవలప్మెంట్ విషయంలో కూడా డిలే అవుతూ ఉంది ఇట్లా మోటార్ డిలే అంటే నడవలేకపోతున్నాడు సో ఈ నడవకుండా ఉండడానికి కారణాలు ఫస్ట్ ఇనీషియల్గా వాడి యొక్క మజిల్ పవర్ స్ట్రెంగ్త్ డెవలప్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం అప్పుడు వాడి యొక్క మోటార్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వట్లేదంటే బర్త్ హిస్టరీలోకి వెళ్తాం పుట్టినప్పుడు నేను చెప్పినప్పుడు నేను చెప్పినట్టు బర్త్ బర్త్స్ ఏమైనా అయిందా ఏమన్నా యాంటీనెటల్ పీరియడ్ వాడు గర్భాశయంలో ఉన్నప్పుడే ఏమన్నా ప్రాబ్లమ్స్ మదర్కి ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చినాయా అవన్నీ ఇంకా హిస్టరీ తీసుకొని తర్వాత అవన్నీ నార్మల్ ఉన్నప్పటికీ కూడా నడుస్తున్నాండి సాధారణంగా కాల్షియం లోపమా అని కాల్షియం సప్లిమెంట్స్ ఇచ్చేయడము ఐరన్ లోపమని ఐరన్ సప్లిమెంట్స్ కొన్ని ఇచ్చి చూడడము కొన్నిసార్లు ఆ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి బాడీలో ఎంత ఉందనేది వాటిని చెకప్ చేసి ఇవ్వడము మెజారిటీ కేసెస్లో కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఇవ్వడం వల్ల డైట్ మాడిఫికేషన్ సో వాళ్ళు ఇచ్చే ఫుడ్ మోర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటే దాన్ని కొంచెం ప్రోటీన్స్ తోడు చేయడం వల్ల సమస్య అనేది సాల్వ్ అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ లేదా థైరాయిడ్ సమస్య హైపోథైరాయిడిజం ఇలాంటి హార్మోన్ సమస్య ఉన్న ఉన్న అలాంటి పిల్లల్లో ఎంత చేసినా వాళ్ళకి ఈ ఈ ఫలితాలు ఇవ్వకూడదు నేను చెప్పే సొల్యూషన్స్ ఏవి కూడా ఫలించదు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఆ సమస్య ఆ థైరాయిడ్ సమస్యని కానీ ఇంకా వేరే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా వాటికి ట్రీట్మెంట్స్ ఇస్తే తప్పించి ఈ డెవలప్మెంట్ మైల్ స్టోన్స్ మాత్రం ప్రాపర్గా రాదు కానీ సర్జరీ చేసి నడిపించడం అది వేరు అది ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క పుట్టుకతోటి కాళ్ళు వంకరు ఉండడము సిటీఈవి అంటాము ఆ టాలిపస్ ఆ కాళ్ళు వంకరు ఉండడం ఎందుకంటే కడుపులో ఆ చిన్న యూట్రస్ గర్భాశయంలో వాళ్ళ అంత చిన్న సైజులో అలా ప్యాక్ అయిపోయి పెరగడం వల్ల ఆ ప్రెషర్ వల్ల కాళ్ళు కొన్నిసార్లు వంగిపోయి ఉంటాయి బెండ్ అయి ఉంటాయి అలాంటి పిల్లలకి కొన్నిసార్లు సర్జరీ చేసి ఫస్ట్ కట్టు కట్టి చూస్తాం ఆ కరెక్ట్గా సై షేప్లోకి రావడానికి కరెక్ట్ కట్టుతో షేప్ రాకపోతే సర్జరీ చేసింది కాదు నడకకి హెల్ప్ చేస్తాం కొన్నిసార్లు ఏమవుతుంది వాళ్ళ యొక్క విటమిన్ డి క్యాల్షియం బాగా లోపిస్తే రికెట్స్ అంటాం వంగిపోయి ఉంటాయి అంటే ఫీట్ ఆర్ నాట్ రెడీ టు బేర్ ద వెయిట్ పాదాలు అనేది వెయిట్ని బేర్ చేసే కెపాసిటీ లేక అండ్ వీళ్ళు కూడా అత్యుత్సాహంతో తొందరగా నడిపించడం వల్ల యూజువల్గా నైన్ మంత్స్ వరకు వాళ్ళని వాకింగ్కి అలో చేయం కానీ నైన్ మంత్స్ బిఫోరే వాళ్ళని నిలబెట్టేసి నడిపించడం వల్ల ఆ పాదాలు లేతగుండే పాదాలు బోన్స్ అనేది స్ట్రెంగ్త్ లేక వంగిపోతూ ఉంటాయి బరువును తట్టుకోలేక అలా వంగిపోతూ ఉంటాయి అండ్ కాల్షియం కూడా సరిగా లేక విటమిన్ డీ లోపం లేక దట్ ఈస్ కాల్డ్ రికెట్స్ ఆ కేసెస్లో కొన్నిసార్లు విటమిన్ డి క్యాల్షియం సరిగ్గా ఇస్తే బోన్ స్ట్రెంత్ రీగైన్ అయిపోయి మళ్ళీ నడక అనేది జరుగుతూ ఉంటుంది సో సర్జరీ అనేది చాలా తక్కువ కేసెస్లో ఇలాంటి ఇప్పుడు కన్జెంటల్ కాజెస్ కానీ సిటీవీ అలాంటి ఉన్న సిచ్యువేషన్స్లో చేస్తాను అనిపించి అందరి పిల్లలు నడవలేని పిల్లల వారికి సర్జరీ ఈజ్ నాట్ ద ప్రైమరీ థింగ్ అది ఫస్ట్ రికమెండేషన్ కాదు